आंध्र प्रदेश मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु अधिकारंलोकि वच्चिनप्पटि नुंचि कूडा రైతులకు పెద్దపేట వేస్తూ ముందుకు వెళ్తున్నారు. రైతులకు అందించే సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, లేదంటే రైతులకు భరోసా కల్పించే విషయంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దళారీ వ్యవస్థ నుంచి రైతులను కాపాడే విషయంలో ఈ నెల 30వ తేదీన మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే రైతులకు పూర్తి ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేంటి అంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు. ఈ నెల 30వ తేదీన ప్రతి అంటే రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా రైతుల దగ్గర నుంచి ఈ దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసివేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. దీని ద్వారా పంట పండించే రైతు ఎవరైతే ఉంటారో పండించే చోటే పంటను కొనుగోలు చేయడం, అంటే నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, మధ్యలో దళారీ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేయడం. ఇప్పటివరకు ఈ దళారీ వ్యవస్థ కారణంగా రైతు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంత అగచాట్లు పడుతున్నారో, దళారీల దగ్గర నుంచి డబ్బులు రాబట్టలేక మూడు నెలలు నాలుగు నెలలు గడిచిపోయినా సరే ఆ పంట డబ్బులు ఇంకా చేతికి అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైనాన్ని మొత్తం గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా గ్రామ ముఖ చిత్రాన్ని మార్చేస్తాయి అనేది జగన్ సర్కార్ యొక్క నమ్మకం. దాదాపు 10,641 రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, అంటే ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, అలాగే నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుల మందులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్ స్టాంపు వేసిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు మాత్రమే ఈ రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించే కార్యక్రమం చేపడతారు. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్ ఉంటుంది రైతులకు అందుబాటులో. ఆధునిక వ్యవసాయం మీద రైతులకు అవగాహన కల్పించేందుకు అక్కడ అన్ని రకాల అంటే ఏమంటారు దాన్ని టీవీలో కొన్ని కొన్ని స్నాప్ షాట్స్ పిక్చర్స్ కూడా ఏర్పాటు చేస్తారు, చిత్రాలన్నీ ఏర్పాటు చేస్తారు. ప్రతి రైతుకు ఆ పంటకు సంబంధించి, ఆ రైతు ఏ పంట వేయాలనుకుంటున్నాడో ఆ పంటకు సంబంధించి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఈ రైతు భరోసా కేంద్రాల్లో శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతోంది. అయితే ఒక రకంగా ఇది రైతుకు విజ్ఞాన అలాగే శిక్షణ కేంద్రంగా పనిచేస్తుందని చెప్పాలి రైతు భరోసా కేంద్రాలు. అలాగే ఇక్కడే సేంద్రీయ అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను నేర్పించేందుకు కూడా ఈ కేంద్రాల్లో నాంది పలకబోతున్నారు దానికి సంబంధించి. అలాగే ఒక ఈ ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా ఒక అసిస్టెంట్ ఉంటాడు ఖచ్చితంగా, అగ్రికల్చరల్ అసిస్టెంట్ అన్నమాట ఆయన. గ్రామ సచివాలయంలో ఒక రెవెన్యూ సెక్రటరీ ఉంటారు, వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా రైతు ఆ గ్రామ పరిధిలో వాళ్ళ రైతు భరోసా కేంద్రం పరిధిలో ఒక రైతు పంట వేసేటప్పుడు ఈ క్రాపింగ్ చేస్తారు వీళ్ళిద్దరూ కలిసి. గ్రామ సెక్రటేరియట్లో ఉండే సెక్రటరీతో పాటు ఈ రైతు భరోసా కేంద్రంలో ఉండే అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కూడా రైతుకు సంబంధించి పంట వేసేటప్పుడు ఈ క్రాపింగ్ అనేది చేస్తారు. రైతుకు ఆ పంటకు సంబంధించి వీళ్ళే నేరుగా రైతుకు పంట రుణాలు కూడా ఇప్పిస్తారు దగ్గరుండి. ఈ క్రాపింగ్ ద్వారా ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా, ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా రైతు భరోసా కేంద్రమే చేస్తోంది, రైతు చేయాల్సింది ఏమీ ఉండదన్నమాట. అలాగే పూర్తిగా ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర వస్తుంది అనేది కూడా అక్కడ ఆ రైతు భరోసా కేంద్రంలో ఒక బోర్డులో ఎప్పటికప్పుడు పెట్టేస్తారు. రైతు వచ్చి చూసుకోవచ్చు మిర్చి పంటకు ఎంత గిట్టుబాటు ధర వస్తుంది, ధాన్యానికి ఎంత గిట్టుబాటు ధర వస్తుంది, ప్రతిదానికి కూడా గిట్టుబాటు ధరను అక్కడ బోర్డు మీద డిస్ప్లే చేస్తారు, అంటే ప్రదర్శిస్తారనమాట. అలాగే గ్రామంలో ఏ రైతుకైనా సరే గిట్టుబాటు ధర కనుక రాకపోతే ఈ రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి ఉంటుంది ఆ యాప్. ఆ యాప్ ద్వారా వీళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అధికారులకి అవసరమైతే, లేదంటే వాళ్ళు గిట్టుబాటు ధర వచ్చేలాగే రైతు భరోసా కేంద్రం కూడా చూసుకుంటుంది. అంటే రైతుకు పూర్తి ప్రయోజనాలు, పూర్తి ఉపయోగాలు ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా అందబోతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఎటువంటి పంటకు సంబంధించి కానీ, ఆర్థికంగా సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడ ఫిర్యాదు చేయొచ్చు, వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు రైతు పరిస్థితి ఏంటి, ఆ వేసిన పంట పరిస్థితి ఏంటి, ఎన్ని పంటలు వేశారు, ఆ పంటకు గిట్టుబాటు ధర వస్తుందా లేదా, ఆ పంటల్లో మనం అంటే ఎవరు ఇంటర్వ్యూ కావాల్సిన అవసరం ఉందా లేదా, రైతు నష్టపోకుండా పంట అమ్ముకుంటున్నాడా లేదా అని ప్రతిరోజు కూడా ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో ఆయనకి సమాచారం పంపించాలి. ఈ రైతు భరోసా కేంద్రాలన్నీ అన్నీ కూడా
పూర్తిగా రైతు కోసమే పనిచేస్తాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఇదే నేపథ్యంలో ఈ ఈ రైతు భరోసా కేంద్రం ఏదైతే ఉంటుందో కొన్ని రైతు భరోసా కేంద్రాలు కొన్ని పరిధిలో ఒక జాయింట్ కలెక్టర్ కూడా పనిచేస్తారు. ఒక జాయింట్ కలెక్టర్ కూడా ఉంటారు. అంటే ఈ ఆర్బీసీల నియంత్రణ కోసం ఈ జాయింట్ కలెక్టర్ నిత్యం కూడా పనిచేస్తూ ఉంటారు. ఒకవేళ కింది స్థాయిలో ఏమన్నా పనులు పూర్తి కాకపోయినా ఏమైనా ఇబ్బందులు ఎదురైనా నేరుగా జాయింట్ కలెక్టర్కి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది. త్రూ ఈ యాప్ ద్వారా అవసరమైతే ఫిర్యాదులు కూడా చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఈ 30వ తేదీన నిజంగా ఒక అతిపెద్ద సంచలన నిర్ణయం అని చెప్పాలి. రైతు ప్రభుత్వం మాది అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి గారు రైతుల కోసం వేయబోయే అతి పెద్ద స్టెప్. దీనివల్ల రైతుకి పూర్తి ప్రయోజనం చేకూరుతుంది అనే నమ్మకం అయితే ప్రభుత్వంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.